గుడ్ అంటే ఎలా ఉంది గుడ్ నేమ్ పెట్ల కోడి పెట్టింది తిను విడవడ్ర బాబు ఫ్రైడ్ రైస్ కాడరిచి గంట అవుతుంది ఏమైంది అంటే మా కుక్కు మ్యాట్లికి వెళ్ళాడు పోచా చేసి పెడతాలే తండ్ర కుక్కు కర్మరా బాబు ఏందిది టేబుల్ ఇంత దరిద్రంగా ఉంది నువ్వు టేబుల్ తినడానికి వచ్చావా టేబుల్ ఎట్ట ఉంటుంది ఇంకా తగ ఒరే నరసిగా ఈ గుంత ఎక్కడో ఎన్నట్టుంది चिल्लू पड़ी भैया आपरेशन लक्षल कावर इधो साूरीटी सतक पड़ते चालू भैया चिल्ली पूड़ी चिल्ली पूड़ी भैया लेटे अंत लड़ता दबेल तो नाव कटाले ताकाल अभी थैंक्स भैया సర్వం కోల్పోయి సర్వర్ని అయిపోయి ఆ ఇల్లడ చూపించు చూపిస్తే ఏం చేస్తావు వాళ్ళకి కొడతావా ఏంటి వాళ్ళు మామూలు రౌడీలు కాదు ఒక్కొక్కళ్ళు చాకులు బాకులు ఓహో ఆ రై ఇల్లు నాదే నా అపాయింట్మెంట్ లేకుండా ఎవడైనా అడుగు పెట్టినాడో అప్పటివైపోద్ది నీకు కూడా అన్నను కూడా కలుపురని చెప్పుకున్నా భయ్యా అర్థమైంది కదరా అడ్డగాడి తెల్లారా ఆయన హార్స్ పవర్ ముందు మీ ఫోర్స్ సరిపోదు గానీ ఏమన్నైనా నిన్న కార్సైన పర్సన్ తెచ్చుకోండి ఆ రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా అనవసరంగా ఈ రోజు తప్పించుకోవాలని చూసావు రేపా ఆ మ్యాటర్ నాకు తెలియదే సరే పద పద రేయ్ ఈ విషయం ఎవరికి చెప్పబాకరా సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయాలమని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి ఏంటి ఒక కొత్త సబ్బు పంపించు స్నానం చేయాలి నమస్తే అన్న దండ చిన్నదే దండం చిన్నదే నాకు రెస్పెక్ట్ కావాలి దానికి పైసలు కావాలి నేను జీకే గండి కలవాలి అన్నయ్యల జీకే అన్న ఇంట్లో పార్టీ ఎందుకు కొట్టానో తెలుసా జీకే గండి జీకే అన్న అన్నందుకు అన్నది ఆడు కదన్నా ఏ నిన్ను కొట్టకూడదా ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గడు పిచ్చి బచ్చానా కొడుకురా వాడికి దాదాగిరి దందాగిరి నేర్పింది నేనేరా ఫంక్షన్కి ఇన్విటేషన్ ఉందా ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళనని మీకు తెలుసు కదా అవునన్న అరే పెన్ను పేపర్ తీసుకో బ్రహ్మం అన్నకి జీకే గడి ఆహ్వానం అన్న సాయంత్రం ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలన్నా
నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. ఏరా అన్న వచ్చాడని జీకే చెప్పు. హలో ఏ నడు రాబాయ్, నడు రాబాయ్. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. ఏం చేయాలన్నా? వీడు జీకే అన్న చుట్టం, అందుకే వీడు వాగుడంతా భరించాలి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మూడొచ్చిందే వచ్చేసినా. నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్. అట్నా ముందుగా వచ్చింది నేను. ఆ జీకే గాడికి నేను కనపడలేదు, ఆడు కనపడ్డాడు. నువ్వు జరంతా పొట్టి కదానా, కనికే కనిపించుండవు. పొట్టి గిట్టి అన్నా ఉంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే. నువ్వు నా కింద పనిచేయక్కర్లేదు బ్రదర్, నాతో కలిసి పనిచేయి. నా మాట విను. నేను డబ్బు మాట మాత్రమే ఇంటా. మనం చేసే ప్రతి పనికి నీకు పర్సంటేజ్ ఉంటుంది. పనిలో రిస్క్ పెరిగే కొద్దీ అమౌంట్ మౌంట్ అవుద్ది. నువ్వు నాతో ఉంటే సిటీలో పెద్దన్న తరువాత మనమే కింగులం అవుతాం. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలా పొంగే. నువ్వన్నమాట నిజమే బ్రదర్, సిటీలో పెద్దన్నతో పెట్టుకొని ఎవ్వడు బతకలేడు. నేను భగవాన్తో పెట్టుకోపోవడానికి కూడా కారణం అదే. భగవాన్ వెనక పెద్దన్నున్నాడు. భగవాన్తో పెట్టుకుంటే పెద్దన్నతో పెట్టుకున్నట్టే అవుతుంది. పెద్దన్నకి సిటీలో 20 ఇయర్స్ హిస్టరీ ఉంది. సనత్ నగర్ మర్డర్స్తో వెలుగులోకి వచ్చాడు. తరువాత పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు. వాళ్లల్లో నంద, భగవాన్, జయరాం ఫేమస్. రియల్ ఎస్టేట్ పడిపోయాక పెద్దన్న పాలిటిక్స్లోకి దిగాడు. దాదాగిరి వదిలేసినట్టు పబ్లిక్కి కనిపించడం కోసం వీళ్ల ముగ్గురిని దూరంగా పెట్టాడు. కానీ ఎప్పుడు మర్డర్ చేయించాలన్న వీళ్లతోనే చేయిస్తాడు. రీసెంట్గా నంద సొంతంగా దందా చేస్తున్నాడని తెలిసి వార్నింగ్ కూడా లేకుండా వాణ్ణి చంపించబోయాడు. నంద ఇప్పుడు పరారిలో ఉన్నాడు. ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, ఇంకా గాల నన్నిలా పార్టీకి పిలిచి పెద్దన్న, భగవాను, మార్తివాను అని ఏందేందో చెప్పి నువ్వు టెన్షన్ పడతాండవు, నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తాండవు. ఇట్టా టెన్షన్ పడుతూ సంపాదించడం, సంపాదించిందంతా డాక్టర్లకు ఊడ్చిపెట్టడం అవసరమా? అది కాదు బ్రదర్. సిటీలో నా పరువు నిలబడాలంటే కనీసం ఆ జయరామ్ గారిని లేపేయాలి. కానీ పెద్దన్న రియాక్ట్ కాకుండా చూడాలి. నేనేం చెయ్యి? ఓ 50 లక్షలు నేను చెప్తా. 50 లక్షలు ఇస్తాను, ఇచ్చాను, చెప్పేం చెయ్యాలి? ముందు పార్టీ ఎంజాయ్ చేయాలా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్లో మగవాళ్ళు అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా అన్నా? అటు చూడు, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రే, వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? ఏంటి బ్రహ్మన్న, ఇదేనా రావడం? జైల్ ఫుడ్ బాగానే వంటబట్టినట్టుందే. రేయ్, అన్నకు మంది వనరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండిరా. రా బ్రదర్. కాదు, నా పేరు బ్రహ్మం, ఫ్రమ్ ఖమ్మం. ఇదంతా నాకెందుకు చెప్తాండో? ఎవడైనా పరిచయం చేసుకునేటప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా, ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నిన్ను పరిచయం చేసుకుంటా. నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా? నువ్వు కొట్టరావాణ్ణి అన్నా. మేడం నేను పిలుస్తున్నారు. మేడం మీద ఉన్నారు. ఎవరు రాయ్ మేడం మీద ఉన్న మేడం? మెలగన్నా, మేడం జీకే అన్న పార్ట్నర్ పార్థసారథి గారి కూతురు. ఆయన ఇప్పుడు లేడు, పైకి పోయాడు. ఇంకా పైకన్నా అన్నా, జీకే అన్న మేడంని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, అందుకే చాలా రెస్పెక్ట్గా చూసుకుంటాడన్నా. మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదన్నా. ఇది సలహా అన్నా, మీరు పాడే చక్కర్లా. మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి.
నేను ఎక్స్పెక్ట్ చేసినంత అందగాడివేం కాదు. అందుకే అమ్మాయిలు నా వెంట పడతా అంటారు. అదేం లెక్క? అందం ఎక్కువైతే అప్రోచబిలిటీ తగ్గుతుంది. నాకు సిగరెట్ అన్నా సిగరెట్ తాగే వాళ్ళన్నా నచ్చదు. అయితే దూరంగా ఉండు. నీ మేనర్స్ నాకు నచ్చలేదు. నీకు నచ్చేదేంది? నా మేనర్స్ నాకే నచ్చదు. అందుకే రోజు రాత్రులు మందేసి ఫీల్ అవుతాంట. ఎక్కడి నుంచి వచ్చావు? కడప. నువ్వు సీమ నాటులో కనపడటం లేదే. సీమ నుంచి వచ్చే వాళ్ళంతా నాటు కాదు, సిటీలో ఉన్న వాళ్ళంతా నీటు కాదు. మరి సిటీకి ఎందుకు వచ్చావు? ఎవరైనా సిటీకి ఎందుకు వస్తారు? డబ్బు సంపాదించేదానికి. డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నాకు కరెక్ట్ అనిపిస్తే ఏదైనా చేస్తా. నీకు తలతో పాటు తల పొగరు కూడా ఉంది. నువ్వు నాకు నచ్చావు. ఇందాక నచ్చలేదన్నా? నేనంతే ఈజీగా ఒపీనియన్ మార్చుకుంటాను. నేను నీకు నచ్చానా? అమ్మాయిలు రెండు రకాలు, ఒకటి చాక్లెట్, ఇంకోటి బుల్లెట్. నాకు చాక్లెట్ అంటే ఇష్టం. అంటే నేను బుల్లెట్నా? నువ్వు చాక్లెట్ మాత్రం కాదు. ఇందాక నువ్వు అందగాడివి కాదని సరదాగా అన్నాను. నువ్వు అందగాడివే. థ్యాంక్స్. ఇవాళ నా వారఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటానని రాసింది. నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా. నేను ఇంకా వెళ్ళమని చెప్పలా. నువ్వు రమ్మన్నావని రాలా, నీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని వచ్చా. ఏం తెలుసుకున్నావు? బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్. నాలో నీకు టెస్ట్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు. జహీర్ ఖాన్ లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు తెలుసా? ఏందిరా నీ గోడ? అరే యు మీన్ నన్ను? అరే ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. సరే రెండోసారి ఏందిరా నీ గొడవ? రెండోసారి కూడా? అరే ట్వైస్. ఓకే, నీతో నాకు గొడవ వద్దు. నాకు క్లారిఫికేషన్ కావాలి. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేను అందగాడినే? అరే ఎదవా నువ్వే. ఎదవా అన్నాడు. నన్ను అందగాడన్నట్ట ఎదవా అన్నట్ట? అన్నా నీకు ఆ డౌట్ వచ్చిందంటే నేను ఎదవా అన్నట్టే కదా అన్నా. ఇందాక నవ్వినందుకు. అన్నా గక్కడ చూడే. కరిగించి వెళ్ళకే నా మరో హృదయం, అది నిన్ను వదలదే. శిరీష డార్లింగ్. బ్రహ్మన్ డార్లింగ్. యా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ యార్. గుర్తున్నానా? అసలు మర్చిపోతానే కదా. అప్పుడప్పుడు నీ అందరు నా కళ్ళకు వస్తూ ఉంటుంది. మరి ఎదవలందరేంటి? వాడెవడో అందంగా ఉన్నాడంటారు. ఏం తీసుకుంటావు? అతనికి నీకు పోలికే ఉండాలి. అతనికి అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు. నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? ఓహో, నాకు ఇవ్వలేదు. ఇక నుంచి మొదలవుద్ది ఆడికి నాకు రగడ. బ్రదర్, నువ్వు అడిగిన 50 లక్షలు తీసుకో. ఈ డబ్బు నాకు కాదు, పెద్దన్నకు పంపించు. ఎలక్షన్ ఫండ్ అని చెప్పు. పెద్దన్నకు సాల్వ్ అవుతుంది, నీకు జయరామ్ గారిని చంపేదానికి ఈలు అవుతుంది. ఓకే? ఏయ్, అట్లాడితే నాకు కూడా బ్యాగ్ పంపించు. చెప్పు జీకే. పెద్దన్న ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే ఆ డబ్బు. ఆయనకి నా సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటుందని చెప్పండి. జీకే గారు ఇంత చెంచాగిరి చేస్తాడంటే నాకేదో అనుమానంగా ఉంది. వాడే గిరి చేసినా మనం గీసిన గిరిలోనే ఉన్నాడు, అది బాటమ్ లైన్. సార్, డబ్బు రెడీగా ఉంది. నమస్తే పెద్ద సార్, మీ ప్రసాదం రెడీ. ప్రసాదం ఎందిరా? అది 180 కోట్లు. ఆయనకి చెప్పు నాకు టికెట్ రావాలి, గెలిచాక మంత్రి పదవి రావాలి. చెప్పు సార్. ఎనబడింది లేవయ్యా,
అంత ఆయన అనుకున్నట్టే జరుగుద్దని చెప్పు. ఓకే సార్, మీరు తీసుకెళ్ళండిరా. రే, డబ్బు జాగ్రత్త. మన డబ్బు కొట్టేసే మగాడవడరా. హైదరాబాద్ నచ్చిందా బ్రదర్? నచ్చినది, కానీ హైదరాబాద్లో ఇన్ని గన్స్, ఇన్ని బుల్లెట్స్ ఉంటాయని అనుకోలా. బుల్లెట్స్ లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు బ్రదర్. నేను బుల్లెట్స్ అనిన అమ్మాయిల గురించే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బ్రదర్? అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా, రెండు ఉంటే రెండు ఉండే అమ్మాయికి మనం అక్కర్లా. నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, కానీ మా శిరీష మాత్రం డిఫరెంట్. అందం ఉంది, తెలివి ఉంది, వాటితో పాటు మంచితనం ఉంది, అణుకువ ఉంది. ఆ సంగతి తెలుస్తూనే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏ మిస్టర్, నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అండర్ కరెంట్గా శిరీష గురించి అని నాకు తెలుసు. నాకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండదు అనుకుంటానే. మాటకి మాట. ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. నాలుగు సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా? యునో ఏంటా లుక్కు? ఏంటి పడతావా? యు వాంట్ టు బీట్ మీ? కమ్ ఆన్ బీట్ బీట్. నేను లేడీస్ మ్యాచ్ చేసుకో. ఆడంది నిన్న నాన్న. నీకు ఆ డౌట్ వచ్చిందంటే నిన్నే అన్నట్టు డార్లింగ్. డార్లింగ్? డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి? ఎస్, షీఈస్ మై డార్లింగ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు, అభిషేక్ ఎవరు? మాటకి మాట, కౌంటర్కి కౌంటర్. నా గురించి నీకు తెలీదు, నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా, ఒక్క చాలా కాదు, మూడు చాలాలు. నీకు మూల శంక ఉన్నట్టు నాది, ఒక్క మూల కాదు అన్ని మూలలో. డోంట్ లాఫ్, డోంట్ లాఫ్ డియర్, ప్లీజ్ శిరీష, డోంట్ లాఫ్ విత్ దిస్ జోక్. వెళ్దాం బ్రదర్, కమ్. ఓకే, రన్ రా. ఇందాకేం మాట్లాడుకుంటున్నావు? అమ్మాయిల గురించి. నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉంటావు అనుకుంటా? అమ్మాయిలకు పడినాడు, మందు తాగినాడు ఒకటే, చిన్న మెదడు పనిచేయదు. ఏంటి అందరూ సడన్ గా సీరియస్ అయిపోయారు? నీకేం భయం లేదు, నీ వెనక నేనున్నాను, నా ముందు నువ్వు ఉండంతే. జయరాము, ఈడి కోసం ఈ ప్లాన్ వేశారు. ఈడేమో ఆడంగిల ఆడాలని అడ్డం పెట్టుకున్నాడు. లంచ్ అనుకున్నాను కానీ ఇంత పంచిస్తారనుకోలేదు.